బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్ళనందూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజాకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామస్తులు అడుగడుగునా హారతులిస్తూ ఆశీర్వదించారు. మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అర్హత ఉండి ఏ సంక్షేమ పథకమైనా మంజూరు కాకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కులం కానీ, మతం కానీ, రాజకీయ పార్టీ కానీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో జగనన్న ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు అవి సక్రమంగా ప్రజలకు చేరే విధంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్హత ఉన్నవారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట సమయంలో మంజూరు చేస్తామన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలతో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎంపీపీ లగుడి శ్రీనివాస్, తలుపులమ్మలవ దేవస్థానం చైర్మన్ బొంగు బొమ్మారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ, కోటనందూరు వైస్ ఎంపీపీ కృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలంబాబ్జీ, గొర్రె అచ్చినాయుడు, గొర్రె రామచంద్రరావు, బిళ్ళనందూరు గ్రామ సర్పంచ్ బొత్సమ్మంగ, బొత్స సత్యబాబు, రుత్తల జోగిరాజు, నల్లమిల్లె గోవిందు, కుంచే అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత మీకు 111,669 రూపాయలు లబ్ధి చేశారా? 16,446 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా. రైతు భరోసా 27,000 పడ్డది, పెన్షన్ కానుక 65,000 మొత్తం, అంటే మొత్తం ఇప్పటి వరకు 111,000 అన్నీ కలిపి మీ మీ బిడ్డ మీ జగనన్న మీ గురించి చేశాడు, మీ మనసులో పెట్టుకోండి. హలో, వైఎస్ఆర్ పంటల బీమా 5,285, వైఎస్ఆర్ పెన్షన్ కనుక 47,250, ఇన్పుట్ సబ్సిడీ 3,150. మిస్టర్గా ఇవ్వండి, పంపిస్తాను. ఇల్లు ఎందుకు కట్టుకోలేదమ్మా? ఇంట్లోనే వస్తుంది ఇప్పుడు సీను. ఏమా మరి 5,6,00,000 మరి ఓకే. ఎంత పనులు ఉంటారు?